నమస్కారం శుభోదయ్ స్వాగతే అప్నీ హిందీ కక్షామే మనం గత వీడియోలో పుల్లింగ స్త్రీలింగ భేదాల గురించి తెలుసుకున్నాం కదా అయితే ఈరోజు మనము నామవాచకం యొక్క వచనం ఎలా మార్చాలి అనేది తెలుసుకుందాం వచనం అంటే ఏంటి నామవాచకం కానీ సర్వనామం కానీ ఒకటే ఉందా ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయా తెలిపేది వచనం అన్నమాట ఒకటే ఉంటే ఏకవచనం అంటాము ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం అంటాం ఈ విధంగా మనకి హిందీలో రెండే వచనాలు ఉంటాయి ఏకవచన్ బహువచన్ అయితే ఈ ఏకవచనంగా ఉన్నదాన్ని బహువచనంగా ఎలా మార్చాలి లేదా ఏది ఏకవచనంలో ఉంది ఏది బహువచనంలో ఉంది ఎలా తెలుసుకోవాలి దీనికి సంబంధించిన నియమాలు ఏంటో ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం దీనికి గతంలో మనం నేర్చుకున్న పుల్లింగ స్త్రీలింగ భేదాలకి దగ్గర సంబంధం ఉంటుంది ఎందుకంటే పుల్లింగ పదాలను అయితే ఒకలాగా మనం మార్చాల్సి ఉంటుంది స్త్రీలింగ పదాలను వేరే విధంగా మార్చవలసి ఉంటుంది అదే తెలుగు భాష అనుకోండి మనకి చాలా సులభంగా వస్తుంది ఎలాగా కుర్చీ కుర్చీలు బల్ల బల్లలు పిల్లవాడు పిల్లవాండ్రు ఒరిజినల్ గ్రాంధిక భాషలో అయితే లేదా బాలుడు బాలురు బాలిక బాలికలు అంటే పదానికి తర్వాత మనం లూ కానీ లేకపోతే రూ కానీ ఇలాగ కొన్ని చేర్చడం ద్వారా వచనాన్ని మారుస్తున్నాం కదా హిందీలో కూడా అలాగే ఉంటాయి కాకపోతే కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట అవి ఈరోజు మనం తెలుసుకుంటాం చాలా సరళంగా మనం ఈరోజు కొన్ని ముఖ్య నియమాలను తెలుసుకుందాం సరేనా ముందుగా చూడండి ఇక్కడ మనం కొన్ని పదాలు రాసుకున్నాం ఇవన్నీ కూడా పుల్లింగ పదాలు ఆతో పూర్తయ్యేటటువంటి అన్ని హిందీ పదాలకి బహువచన రూపంలో చివర ఏ వస్తుంది ఎలాగా లడక అంటే బాలుడు లడకే బాలురు బచ్చా పిల్లవాడు బచ్చే పిల్లలు బేట కొడుకు బేటే కొడుకులు ఘోడ గుర్రము ఘోడే గుర్రాలు కపడ వస్త్రము కపడే వస్త్రాలు కుండ ఘడే కొండలు మట్కా అంటే కూడా కొండ మట్కే కొండలు చిన్న చిన్ని పాత్రలు ఉంటాయి కదా మట్టి పాత్రలు అవి మట్క మట్కే అంటారు జులాహా బట్టలు నేసేవాడు జులాహే అంటే బట్టలు నేసేవాడు సాలెవాళ్ళు అయితే కొన్ని పదాలు ఇక్కడ రాసాను చూసారా కాక మామ పిత రాజా ఇవి ఏకవచనంలోనూ బహువచనంలోనూ కూడా అలాగే ఉంటాయి అక్కడ మనం మొదటి పాఠాల్లో నేర్చుకున్నాం చూసారా హే హే ఏకవచనంలో అయితే హే అని బహువచనంలో అయితే హే అని ప్రయోగిస్తారని అలాగ వాటి ఆధారంగా మనం తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు రాసిన పదాలు చూడండి వీటన్నింటికి కూడా చివర అకారాంతం ఉంది ఆకారాంతం లేదు బాలక్ పేడ్ ఆమ్ ఫల్ ఘర్ ఇలా వచ్చింది చూసారా ఇలాంటి పుల్లింగ పదాలన్నింటికీ కూడా ఏకవచనంలో బహువచనంలో రెండు సందర్భాల్లోనూ కూడా ఒకటే రూపం ఉంటుందన్నమాట మారదు బాలక్ బాలక్ పేడ్ అంటే చెట్టు చెట్లు ఆమ్ ఆమ్ ఫల్ అంటే పండు ఫల్ పండ్లు గర్ ఇల్లు ఇళ్ళు రెండు సందర్భాల్లోనూ కూడా గర్ పత్ర్ రాయి పత్ర్ రాళ్ళు మేఘ్ మేఘ్ నర్ నర్ పంక్ పంక్ అంటే రెక్కలు ఒక్క రెక్కనైనా సరే రెండు రెక్కల్ని కలిపైనా సరే పంక్ అంటాం రంగ్ రంగ్ ఇలాగా హిందీలో పుల్లింగ పదాలు ఏవైతే అతో అంటే హలంత్తో ఎండ్ అవుతుంటాయో అవి రెండు సందర్భాల్లోనూ యాజ్ ఇట్ ఉంటాయి ఇవి కూడా వాక్యం యొక్క కూర్పు ఆధారంగా మనము అది ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా తెలుసుకోగలుగుతూ ఉంటాం అనమాట ఈసారి చూడండి ఈతో ఎండ్ అయ్యేటటువంటి స్త్రీలింగ పదాలు ఇవన్నీ కూడా ఇయా అని ఎండ్ అవుతాయి అన్నమాట బహువచనంలోకి వచ్చేసరికి ఎలాగా లడకి బాలిక లడకియా అంటే బాలికలు ఇక్కడ దీర్ఘంలో ఉన్న ఈ హ్రస్వం కింద మారిపోతుందనమాట అదొక డిఫరెన్స్ మనం గుర్తు చేసుకోవాలి లడకీలో రెండో ఈ ఉంది కదా ఇటుపక్కకు ఉంది ఈ లడకియాలో ఇటుపక్కకి వెళ్తుందనమాట అంటే హ్రస్వం ముందుకి రాయాలి యా పైన అర్ధచంద్రాకారం చుక్కా రాయాలి ఈ విధంగా బహువచన రూపం ఉంటుంది రెండో చూడండి బచ్చి అమ్మాయి బచ్చియా అమ్మాయిలు బేటీ కుమార్తె బేటియా కుమార్తెలు స్త్రీ స్త్రీయా కుర్సీ కుర్చీ కుర్సియా కుర్చీలు ఇక్కడ చూడండి రెండో ఈ ఉంది కదా కీ బచ్చి బేటీ అలాగా అలా కాకుండా ఇలాగ హ్రస్వమే ఉన్నటువంటి స్త్రీలింగ పదాలు ఉంటాయి నీతి రీతి విధి అని ఇలాంటి వాటికి కూడా సేమ్ బహువచనంలో ఇయా అని వస్తుంది నీతి నీతియా నీతి అంటే హిందీలో రెండు అర్థాల్లో ప్రయోగిస్తాం ఒకటి నీతి అంటే నీతి వాక్యాలు రెండోది నీతి అంటే పాలసీస్ కూడా నీతి అని అంటారు విధి విధియా థాలి అంటే పళ్ళెం థాలియా పళ్ళాలు తైలీ సంచి తైలియా తిథి తిథియా ఈ విధంగా ఈతో వచ్చిన వాటి అన్నింటికి ఇయా అని వస్తుంది ఇది ఒక రూల్ అనమాట నెక్స్ట్ రూల్ ఇప్పుడు చూద్దాం ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి పదాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా హలంత్ పదాలు అంటే చివరిన అకారంతో పూర్తవుతున్నాయి బహన్ బాత్ రాత్ అలాగా ఇందాక కూడా కొన్ని ఇటువంటి పదాలు చూసాం ఏంటవి బాలక్ పేడ్ ఆమ్ అలాంటివి అవన్నీ హిందీలో పుల్లింగ పదాలు ఇప్పుడు చూస్తున్నవన్నీ హిందీలో స్త్రీలింగ పదాలు హిందీలో స్త్రీలింగ పదాలు ఏవైతే చివరిన హలంత్తో పూర్తవుతూ ఉంటాయో అంటే ఇక్కడ చూపించినట్లుగా బహన్ బాత్ రాత్ ఆంక్ బోతల్ గాయ్ చివరిన అకారము కట్టై పలుకుతున్నాను చూసారా అటువంటి పదాలన్నింటికి కూడా ఏం అని పైన ఏ కారం రాసి పైన చుక్క కూడా పెట్టాలి ఇలాగ రాస్తే అది బహువచన రూపం అయిపోతుంది అనమాట బహన్ బహనే సోదరి సోదరి మణులు బహనేం అని రాస్తాం కానీ బహనేం అని చదవకూడదు బహనే ముక్కుతో పలకాలన్నమాట అంటే కొన్ని కొన్ని చోట్ల స్కూల్స్లో పిల్లలకి బహనేం రాతేం అలా కూడా నేర్పిస్తారు ఎందుకు అంటే పిల్లలకు అక్షర దోషాలు రాకూడదనే ఉద్దేశంతో నేర్పిస్తారు కానీ మనం మాట్లాడేటప్పుడు అలా అంటే బాగుండదు బాతే కితావే ముక్కుతో పలకడం అలవాటు చేసుకోవాలి బాత్ అంటే విషయం మాట బాతే మాటలు విషయాలు రాత్ర రాత్రి రాతే రాత్రులు ఆంక్ కన్ను ఆంఖే కళ్ళు బోతల్ ఇంగ్లీష్ నుంచి హిందీలోకి వచ్చింది బాటిల్ అనమాట ఇంగ్లీష్లో బాటిల్ అంటాం కదా వాటర్ బాటిల్ బోతల్ బోతలే గాయ్ ఆవు గాయే ఆవులు భేస్ భైన్సే భైన్స్ అంటే గేది భేసే గేదెలు కలం కలమే ఇక్కడ ఉన్నటువంటి చొక్క ఏంటి మరి మీకు మొట్టమొదటి వీడియోలో హిందీ వర్ణమాల నేర్పించాను చూసారు అప్పుడు చెప్పాను కొన్ని కొన్ని పదాలు అరబీ ఫార్సీ నుంచి కూడా హిందీ భాషలోకి రావడం జరిగింది అలాంటి మాటల దగ్గర కొన్ని కొన్ని హల్లులకి కింద చుక్క పెట్టుతాం కారణం ఏంటంటే అక్కడ కొంచెం మనము ఉచ్చారణ మార్చి పలకవలసి ఉంటుందన్నమాట అలాగే ఇది కలం అని పలకాలి కలం అని కాకుండా కలం అని పలుకుతాము ఆ కలం కలమే అలాగే కితాబ్ కితాబే పుస్తక్ పుస్తకే దీవార్ గోడ దీవారే గోడలు సడక్ రోడ్డు సడకే రోడ్లు వీధులు ఈ విధంగా స్త్రీలింగ పదాలు అయినప్పుడు ఏమ్ అని వస్తుంది అనమాట ఒక రూల్ నెక్స్ట్ రూల్ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం హిందీలో కొన్ని స్త్రీలింగ పదాలు ఆతో కానీ ఊ కానీ ఆ కానీ వీటితో పూర్తయ్యే పదాలు ఉంటాయి అటువంటి వాటికి చివర ఏ అంటే ఏ రాసి పైన అర్ధచంద్రాకారం రాస్తే బహువచన రూపం అవుతుందనమాట అది ఎలాగా లత స్త్రీలింగ పదము లత మాత మహిళ ఆకాంక్ష కథ ఇవన్నీ కూడా హిందీలో స్త్రీలింగ పదాలు వీటికి చివర ఏ అని చేర్చడం వలన బహువచనం లత లతాయే మాత మాతాయే మహిళ మహిళాయే ఆకాంక్ష ఆకాంక్షాయే అంటే కోరికలు కథ కథాయే ఇలా మారుతుంది అలాగే ఊతో వచ్చే పదాలు ఊ గాని ఓ గాని అప్పుడు ధేను ధేనువే లూ లూ అంటే వడగాల్పులు లువే బహు కోడలు బహువే కోడళ్ళు జూ పేను జువే పేలు తల్ల పేలు ఉంటాయి కదా వాటిని జూ అంటారు జువే వస్తు వస్తువే ఈ విధంగా ఓ గానీ ఓ గాని ఏదైనా కానీ బహువచనంలో మారేటప్పటికి మాత్రము ఇక్కడ ఉకారము హ్రస్వం అయిపోతుంది అలాగే ఔ గౌ గౌవే ఇవి పదాలు కొంచెం తక్కువగా ఉంటాయి మొత్తం మీద ఇది ఒక నియమం అన్నమాట ఇక్కడ చూస్తున్న పదాలు ఎలా ఉన్నాయి బుడియా దునియా చిడియా గుడియా డిబియా కటియా కుటియా చివర యా యా అని వస్తున్నాయి అన్నీ స్త్రీలింగ పదాలే ఇలాంటి వాటికి చివర అర్ధచంద్రాకారం ఒక్కటే చేరిస్తే సరిపోతుందనమాట అది బహువచనం అయిపోతుంది బుడియా అంటే వృద్ధురాలు ముసలామిని బుడియా అంటారు బుడియా దునియా ప్రపంచం దునియా చిడియా పిచ్క చిడియా గుడియా చిన్న బొమ్మ డాల్ గుడియా డిబియా చిన్న బాక్స్ డిబ్బి అంటే బాక్స్ బాగా చిన్నదనుకోండి డిబియా అంటారు దానికి బహువచనం డిబియా కటియా అంటే మంచం కటియా కుటియా కుటీరం కుటియా ఈ విధంగా అర్ధ చంద్రాకారం పెడితే బహువచన రూపం తయారైపోతుంది అన్నమాట చివరిగా మనము ఏకవచనము బహువచనం రెండు రూపాల్లోనూ కూడా మారకుండా ఒకే విధంగా ఉండి ఇంకొన్ని పదాలు మిగిలిపోయి ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఫస్ట్ ఒకటి చెప్పుకున్నాం పిత అనేది ఏకవచనంలో కూడా పిత బహువచనంలో కూడా పిత బాయి సాధు డాకు డాకు అంటే గజ దొంగ ముని విద్వాన్ ఇలాంటి పదాలు ఏకవచనంలోనూ బహువచనంలోనూ కూడా ఒకలాగే ప్రయోగిస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో రాజాలోగ్ అంటారు రాజులను అనాలంటే లేకపోతే విద్వాన్ విద్వజ్జన్ బాలక్ గణ్ ఇలాగా సముదాయం రూపంలో ప్రయోగిస్తూ ఉంటారు దాని ద్వారా కూడా అది బహువచన రూపం అని మనం గుర్తించగలుగుతూ ఉంటాం అన్నమాట ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వచనాలు అర్థమయ్యాయా అయితే ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా విభక్తి ప్రత్యయాలు లేకుండా చెప్పుకున్నాం కదా అయితే కొంతమంది విద్యార్థులు ఈ లెసన్ అంతా వింటున్నప్పుడు మధ్య మధ్యలో గుర్తు చేసుకుని ఉండుంటారు లడకీం స్త్రీయోం బచ్చోం ఇలాగా అదేంటి అని అనుకోవచ్చు ఏంటంటే మనం గతంలో ఒకసారి కారక చిహ్న అంటే విభక్తి ప్రచయాల మీద మూడు వీడియోస్ చేసుకున్నాం వాటిల్లో నేను మీకు ఏ విభక్తి ప్రచయం ఎప్పుడు ఎలాగ ప్రయోగిస్తాము లేకపోతే దేని రూపం ఎలా మారుతుంది అనేవి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ వచనాలను ఎలాగ మనం మారుస్తామనేది క్లుప్తంగా చెప్తాను వినండి కుర్సీ అంటే కుర్చీ ఏకవచనం దీనికి పక్కన పర్ కో ఇలాగ ఏదైనా విభక్తి ప్రత్యయం చేర్చామనుకోండి ఏ మార్పులు ఉండవు కారక చిహ్న చేరినప్పుడు మార్పులు ఉండవు అదే బహువచన రూపం అనుకోండి ఏమవుతుంది ఇది కుర్సియా అంటే కుర్చీలు దీనికి పక్కన పర్ కానీ కో కానీ కారక చిహ్న అంటే విభక్తి ప్రత్యయాలను కానీ మనం ప్రయోగిస్తే అప్పుడు ఈ కుర్సియా అనేది కుర్సియోమ్ అని మారుతుందనమాట ఇది తెలియక పిల్లలు చాలామంది ఉంటారు కుర్సీకి బహువచనం కుర్సియోం అని అనుకుంటారు కానీ కాదు అక్కడ కుర్సియోమ్ పర్ బయటియే అన్నామనుకోండి కుర్చీల మీద కూర్చోండి ఈ పర్ అనే ఒక కారక చిహ్న చేరడం వలన ఇది కుర్సియోమ్ అని మారుతుంది అలాగే కో హఠావో అంటే కుర్చీలను ఇక్కడ నుంచి పక్కకు తీసేయండి తప్పించండి అన్నారనుకోండి అప్పుడు కో అనే ప్రత్యయం వాడాం కదా అందుకని కుర్సియోమ్ అని మారుతుందన్నమాట అలాగే బాలక్ ఫర్ ఎగ్జాంపుల్ బాలక్ అంటే ఏకవచనంలోనూ బహువచనంలోనూ రెండు సందర్భాల్లోనూ కూడా బాలక్ అనే వాడతాం కానీ ఈ బాలక్ అనే మాటకి పక్కన ఏదైనా ఒక విభక్తి ప్రచయం చేరినప్పుడు మార్పు రాలేదనుకోండి బాలక్ కో బులావో అన్నారనుకోండి బాలక్ కో అప్పుడు మనం అది ఏకవచనం అని అర్థం చేసుకుంటాం అలా కాకుండా బహువచనం అనుకోండి బాలకోంకో అని మారుతుందన్నమాట బాలకోంకో బాలకోం సే బాలకోం కేలియే ఈ విధంగా విభక్తి ప్రత్యాలు వచ్చినప్పుడు ఓం అనే రూపం వస్తుందన్నమాట దీన్ని బట్టి మనం అది బహువచనంలో ఉందని అర్థం చేసుకుంటాం అలాగే కొన్ని కొన్ని ఏ అని మారుతున్నాయి చూసారా లడక లడకే లడక అంటే ఏకవచనము లడకే అంటే బహువచనం ఇది మనకి తెలుసు ఇక్కడ మరి ఎలాగ మారుతుంది లడకా పక్కన ఏదైనా ఒక విభక్తి ప్రత్యయం చేరిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కో లడకాకో బులావో అనకూడదు లడకే కో బులావో ఇది మనము విభక్తి ప్రత్యయాల పాటల్లో వీడియోలో కూడా చర్చించుకున్నాము మళ్ళీ ఇక్కడ ఏకవచనం బహువచనాలు చెప్పాను కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు లడకా కో అనకూడదు లడకే కో అంటే ఆ కారం ఏ కారం కింద మారింది అనమాట ఇక్కడ ఏ విభక్తి ప్రత్యయమైనా సరే కో అనే కాదు లడకే సే లడకే నే అలాగా లడకే బహువచనం వచ్చింది కదా ఈ బహువచనానికి పక్కన కో అనే ప్రత్యయం చేరింది అనుకోండి అప్పుడేమవుతుంది లడకోం లడకోం కో లడకోం సే లడకోం పర్ ఈ విధంగా ఓం అని వస్తుంది అనమాట ఏకవచనానికి పక్కన ఎప్పుడైనా సరే ప్రత్యయం వస్తే ఆ ఏ అని మారుతుంది బహువచనం పక్కన ప్రత్యయం వచ్చినప్పుడు ఏ ఓం అని మారుతుంది ఇది ఒకటి ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి ఇది మనం భవిష్యత్తులో ఇంకా మనం లెసన్స్ చెప్పుకుంటూ ఉంటాం చూసారా మీకు ఈజీగా అర్థమవుతుంది కానీ దానికి అప్పుడు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఫస్ట్ మీకు తెలియాలి కాబట్టి బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది అనమాట ఒకవేళ దీనికి ఇంటర్లింక్డ్గా ఉన్నవి మిగతావి వీడియోస్ కూడా మీరు చూడకపోయినట్లయితే అవి కూడా చూడండి ఎందుకంటే పుల్లింగం స్త్రీలింగం వీడియోస్ చూస్తేనే ఏకవచనం బహువచనం వీడియో కరెక్ట్గా అర్థమవుతుంది అలాగే కారక విభక్తి ప్రత్యయాల వీడియోస్ మూడు పెట్టుకున్నాము ఆ మూడు చూస్తేనే ఇవి అర్థమవుతాయి మీకు కావాలంటే డెస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ఈ వీడియోస్ లింక్స్ ఇస్తాను అవి చూడండి అయితే ఈ వీడియోస్లో నేను మీకు బేసిక్గా మనకి ఏం తెలుసుకుంటే బాగుంటాయో అవే చెప్తున్నాను ఇంకా ఒకటి రెండు విషయాలు ఉంటాయి ఇవి మనం భవిష్యత్తులో అడ్వాన్స్ అయిన తర్వాత తెలుసుకుందాం ఓకే ఈ వీడియోని జాగ్రత్తగా ఫాలో అవుతున్నారని ఆశిస్తున్నాను అలాగే ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ మీరు ఇంకా బాగా హిందీ భాష నేర్చుకోవాలని అభిలషిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను తర్వాత వీడియోలో మనం ఇంకా కొత్త విషయాలు కొన్ని నేర్చుకుందాము అంటే క్రియ యొక్క రూపాలు ఎలా మారుతూ ఉంటాయి కాలాలు ఏవేమి ఉంటాయి ఇవి కూడా తెలుసుకోవాలి లేకపోతే మనకి భాష ఎలా మాట్లాడాలో ఏంటో రాదు అందుకని అవన్నీ కూడా తర్వాత వీడియోస్లో చెప్తాను ప్రతి వీడియో కూడా పూర్తిగా ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి సో దట్ వాళ్ళు కూడా హిందీ నేర్చుకుంటారు మరిన్ని విషయాలతో కొత్త వీడియోలో కలుసుకుందాం బహుత్ బహుత్ ధన్యవాద్ ఓర్ నమస్కారం